సహకరించేసినటువంటి శ్రీ గౌరవనీయ కుర్వే గారికి, అలాగే రెడ్ క్రాస్ చైర్మన్ ఏవి సుబ్రహ్మణ్యం సార్ గారికి, అలాగే మన కృష్ణారెడ్డి సార్ గారికి, తర్వాత మా తండ్రి లాంటి వారు శివరామయ్య సార్ గారికి, అలాగే లక్ష్మణ్ మేడం గారికి, ఇక్కడికి వచ్చిన టీచర్లందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము చేసిన యాక్టివిటీస్ చెప్పాలని తీసుకున్నాను. ఇప్పుడు నేను పర్యావరణ పరిరక్షణ అన్నారు కాబట్టి మా దగ్గరకు వచ్చిన పిల్లలకు కూడా కొంతమంది తెలుసుంటుంది. మేము లక్ష్మీ గారు మీ అందరం కలిసి ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని చెప్పి నాకు కొన్ని యాక్టివిటీస్ చేసాం మా పిల్లల దగ్గర స్కూల్ లక్ష్మీ గారి సహకారంతో. అంటే మనీ అంతా ఆమె పే చేశారు, ఊరికే అట్లా స్ప్రెడ్ చేయడానికి అంత చేయడం జరిగింది. థ్యాంక్స్ మేడం మీకు. అంటే పిల్లల అవేర్నెస్ వచ్చినప్పుడు వాళ్ళు భవిష్యత్ తరాలకి ఒక మార్గదర్శకం కాబట్టి పిల్లల నుంచే తేవాలి అవేర్నెస్ అనే విధానంతో మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇంకోటి ఈ మధ్య ఒక వీడియో చేపించాం మైక్రో ప్లాస్టిక్ అని చెప్పి, ఇక్కడే ఉన్నారు మా పిల్లలు చేశారు. అంటే ఒక ప్లాస్టిక్ అది బయటే కాకుండా ఇంట్లో ఉండే కాళి పట్టణం దగ్గర నుంచి, పెర్ఫ్యూమ్స్ దగ్గర నుంచి, మన మైక్రో అంటే చిన్న చిన్న రేణువులు కాగిపోయి మనం పీల్చే గాల్లో కూడా వచ్చి, మనం పీల్చే గాల్లో ఆక్సిజన్ ఉందా అనే విధంగా, అంటే మనం బయట పీల్చే గాలే కాలుష్యం కాకుండా ఇంట్లో పిలిచే గాలి కూడా ఆరోగ్యకరంగా లేదు అనే సమాచారాన్ని పంపడానికి ఒక చిన్న వీడియో చేయడం కూడా జరిగింది. దీనివల్ల వచ్చే వ్యాధుల గురించి కూడా, అంటే క్యాన్సర్, అలర్జీ, ఏటా బ్రిటన్లో ఉండి బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం చిన్నపిల్లల్లో ఎక్కువ గొంతు సమస్యలు, క్యాన్సర్, అలర్జీ 27% ఈ కాలుష్యం వల్ల చనిపోతున్నారు అనేది కూడా శాస్త్రవేత్తలు నిరూపించారు. దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నామంటే 3 R's సూత్రం మనకి లెసన్లో చదువుకొని ఉంటాం లోయర్ క్లాసుల్లో, రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్, దాన్ని అంటే ప్రతి ఒక్కరూ పాటించే విధంగా మన బాధ్యతగా తీసుకొని మన భవిష్యత్తుకి మంచి వాతావరణాన్ని, అలాగే ఈ కేరళలో వచ్చిన వరదలు కూడా ముందే చెప్పారంటారు శాస్త్రవేత్తలు. అంటే ఏం చేస్తే ఏమవుతుంది ఫ్యూచర్లో చెప్పినప్పటికీ మనం తినకుండా చేస్తాం కాబట్టి మొన్న మేము కూడా కొంచెం మనీ కలెక్ట్ చేసి, మా పిల్లలు కూడా డైట్ పిల్లలు కూడా ఉండేది మాతో ఆ రోజున. థ్యాంక్స్ సార్ అందరికీ. ఇంకొకటి, ఈ ఆశ్రమం అంటే నేను ఇక్కడ ఒక 20 ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి, 25 ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి రెడ్ క్రాస్ టీమ్ అందరికీ చాలా ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ సార్. ఇది ఫస్ట్ ఎలా ఉండిందో తెలుసు నాకు, ఇప్పుడు ఎలా ఉందో తెలుసు. ఈ టీమ్ అంతా ఏవిఎస్ సార్, కృష్ణారెడ్డి సార్, సుబ్బారెడ్డి గారు లేరు ఇక్కడ, ఆయన ఇక్కడ ఎక్కడ తిరగతున్నట్టే అనిపిస్తుంది నాకైతే లోపలికి వచ్చినప్పుడు. చాలా అంటే ఒక చిన్న పూరింట్లో నుంచి ఒక కొంచెం ఒక 70% 90% రీచ్ అయినట్టు నేను అనుకుంటున్నాను. దీనంతటికి కృషి చేసిన టీం మెంబర్స్ అందరికీ, కృష్ణారెడ్డి సార్, కేజీఎస్ గారికి, శివరామయ్య గారికి, లక్ష్మి గారికి, ఇంకా టీం మెంబర్స్ అంతా నారాయణ సారు, సుకుమారెడ్డి సారు, అందరికీ ధన్యవాదాలు తెలియకుంటూ ఇక్కడికి వచ్చిన డైట్ పిల్లలందరూ మీరు కూడా అంటే ఒక బాధ్యతగా తీసుకొని ఏదో చెప్పేమో వెళ్ళిపోయామో అనుకోకుండా మన చేతుల్లోనే ఉంది ఏం చేయాలన్నా చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.